రాష్ట్రంలో వైసీపీ పార్టీలో విభేదాలతో గ్రూపులు ఏర్పడ్డాయి. అందులోనూ ఇప్పుడు నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు నియమించడంతో కొత్త గ్రూపులు పురుడు పోసుకున్నాయి. ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గొల్లా బాబురావుకు బదులుగా కంభాల జోగులను పరిశీలకునిగా నియమించడంతో స్థానిక ఉండి టికెట్ల గురించి ఎదురు చూస్తున్న పెద్దపాటి అమ్మాజీకి ఎదురు దెబ్బ తగిలింది. దీంతో ఒక్కసారిగా సొంత పార్టీలోనే జోగులకు అసమ్మతి సెగ వేడిగా తగిలిందని చెప్పొచ్చు. ఈ రోజు జోగులకు వ్యతిరేకంగా జై జగన్ లోకల్ ముద్దు అనే నినాదంతో పాయకరావుపేట నియోజకవర్గం అడ్డ రోడ్లు అమ్మాజీ కార్యాలయం నుండి పాత నాలుగు రోడ్ల జంక్షన్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి మానవహారంగా మారి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు శ్రీను మాట్లాడుతూ స్థానికంగా ఉన్న అమ్మాజీకి టికెట్ ఇవ్వకుండా బయట వ్యక్తులకు ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బాబు బాబు ఇలా వచ్చారు వచ్చి బాబు బాబు ఇలా వచ్చారు వచ్చి ఇవాళంటే మాకు బయట వాళ్ళంటే మాకు కరెస్ట్ కాదు, మా లోకల్ కాతే మేమంతా కలిసి ఎంతో ఆనందంగా చేసి క్యాండిడేట్ మెల్లి గెలిపించుకొని బయటికి తీసుకొచ్చేంత శక్తి మేము తీసుకొచ్చేంత బలం చూపిస్తాం. ఇది మొత్తం అందరూ వచ్చి నియోజకవర్గం నుంచి కార్యకర్తలు అందరూ వచ్చి మాకు నాన్ లోకల్ వద్దు లోకల్ కావాలనే నినాదంతో వచ్చి మొత్తం అందరూ ఇక్కడ ఒక మానవహారంగా ఉండి మొత్తం అందరూ నిరసన తెలియజేస్తున్నాం అండి. మాకు లోకలే కావాలి, నాన్ లోకల్ వాళ్ళు ఎవరు వద్దు. అలా అయితే మాకు ఇక్కడ మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫుల్ మెజార్టీతో గెలిపి తీసుకొస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం.